సార్ చెప్పండి. ఇప్పుడు వారు చూసినట్లయితే ఏదైతే ఉందో బీజేపీ జనసేన టీడీపీ దాదాపు పొత్తు ఖరారు అవబోతుంది. వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు జగన్ గెలుస్తాడా? ఎవరు ముగ్గురు కలిసినా ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చే దమ్ము ధైర్యం ఏ మగోడికి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటావు? అది ఆయన చేసే పరిపాలన అలా ఉంది. రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఆయన మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా అభిమానం. అంటే నువ్వు ఎత్తిమే టోవి పెట్టుకున్నావు, నువ్వు వైసీపీ పార్టీగా నువ్వు ఆ విధంగా చెబుతున్నావు. నేనే కాదు, ప్రతి ఒక్క పేదవాడిని అడిగినా కానీ చెబుతారు అన్నమాట. నువ్వు మీ పార్టీ అని పెట్టినావు కదా, నెత్తిమే టోపీ కనపడుతుంది. టోపీ లేకపోయినా చెబుతారు, టోపీ ఉండా చెబుతారు. ఏంది ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆ ఫ్యాన్ గాలి దెబ్బకి సైకిల్ ఎటు పోయిద్దో గలాసీ ఎటు పోయిద్దో కూడా తెలియని పరిస్థితిలో డిపాజిట్లు కూడా ఉండవు. ఇప్పుడు నువ్వు చెప్పావు గాలికి ఎడిపోతాయి అన్న, మరి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ రేపు జనసేన పార్టీ కలిస్తే ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి అన్నారు. రెక్కలు ఎరగదీసే దమ్ము ధైర్యం ఏ మగోడికి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఫ్యాన్ రెక్కలు ఎరగదీసే మగోడు లేడు. ఏంది సైకిల్ గుర్తుకు లేదు, గ్యాస్ గుర్తుకు లేదు, బీజేపీకి లేదు, సోనియా గాంధీకి లేదు. సోనియా గాంధీ ఏడ సిగ్గు లేదు. ఇవాళ సిరిమిలకన అడ్డం పెట్టుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారా? మరి ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి అతని మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు ఫోన్ కానీ జగన్ నాలుగో పిల్లలని అన్న మాట్లాడుతున్నాడు. నాలుగో పిల్లలు ముగ్గురు పిల్లలకి న్యాయం చేసి నాలుగో పిల్లలని చేసుకుంటాడా పవన్ కళ్యాణ్? ఒక్క సీటు గెలిచిండు, ఆయనకి ఎందుకు రాజకీయం? రాజకీయం ఎందుకు? ఫీల్డ్లో సినిమా ఫీల్డ్లో ఉండగానే ఖమ్మంగా పవర్ స్టార్ తమ్ముడని ఆ ఇలు ఉండిద్ది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చేలేక చంద్రబాబు నాయుడుకి, సోనియా గాంధీ ప్యాకేజ్ ఇచ్చేలేక సోనియా గాంధీకి సపోర్ట్ చేస్తే రాష్ట్ర ప్రజలు తిక్కలొల్లా. ఒక మాట అన్న, ఇప్పుడు ప్యాకేజ్ చూసినట్టు నిరూపించమంటున్నాడు. నీకు యుద్ధం అంటాడు. ఏంటి యుద్ధం? సినిమాలో ఇట్ట అనుకొని నువ్వు చేస్తే రాజకీయం ఇది? ఒక మాట అన్న, ఇప్పుడు ప్యాకేజ్ నిరూపించమన్నా లేదు, మీ ఇప్పుడు వైసీపీ పార్టీలు చెప్పుతూ కొడతానన్నాడు. అంత సీన్ లేదు, కొట్టే దమ్మ ఆయనకి లేదు. నిరూపించకపోతే నువ్వు 2014 ఏం మాట్లాడినావు? చంద్రబాబుకి నాయుడికి ఎలాంటి సంబంధం లేదన్ను. ఇవాళ ఏడన్నావు? చంద్రబాబు నాయుడు కాడ ప్యాకేజీ తీసుకోకపోతే ఏడన్నావు? నువ్వు మాట్లాడాల్సిన పనే వచ్చా? మరి ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నారా లోకేష్ అన్నాడు రేపు అధికారంలోకి వస్తే మిమ్మల్ని వైసీపీ ఒక్కళ్ళు రోడ్లు పరిగెత్తాను అన్నాడు. ఆయన ఒక సీటు గెలవమన్న మంగళగిరిలో గెలిచాడా? నైట్ పాదయాత్ర పెట్టేది నైటా? ప్రజలను పలకరించేది ఎప్పుడు? లోకేష్ పొగలంతా ఏసీలు పెట్టుకొని నేను ఉంటుంటివి నైటా రోడ్ల మీద నడిచేది. ఎవరు వస్తారు నైట్ రోడ్ల మీదకి వస్తారా? ఆయన నడిచేలేక ఇప్పుడు వానలు కూడా లేకుండా పోయినాయి ఈ సంవత్సరం. అంతకుముందు అన్న 4 సంవత్సరాలు ఖమ్మంగా వర్షాలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్. హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.